వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రోగ్రాము సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరం చూసాం. సో దాని ద్వారా కేతిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారు, జనాల్లోకి ఎంత బాగా దూసుకెళ్ళిపోయారు, ఆ వీడియోస్ ఎంత వైరల్ అయ్యా నేను చూసాం. మరి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేసినటువంటి వైసీపీ పోటీ కేతిరెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గెలుస్తారా, జనం ఎవరి వైపు చూస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే చౌదరి గారు. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూసాం. చాలా వీడియోస్ ట్రెండింగ్కి వెళ్ళాయి, చాలా వైరల్ అయ్యాయి. మరి ఆ ప్రోగ్రామ్ నడిపించినటువంటి కేతిరెడ్డి గారు గెలుస్తారా అంటే వాళ్ళ వైపు, ఆయన వైపు అక్కడ ఉన్నటువంటి జనం ఉన్నారా, లేకపోతే కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సత్యకుమార్ గారి వైపు ఉన్నారా, ఎవరి వైపు ఉన్నారు అనుకుంటున్నారు మీరు? మొదట సౌజన్య గారు, మీకు ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. నమస్తే. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలు సరిగా రావడం, పూర్తిగా 2 నెలల వ్యవధితో అభ్యర్థులు వారీగా స్కెచ్ వేసుకొని ఎన్నికల ప్రచారం తరలేపడం, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక ఎన్నికల యుద్ధ వాతావరణం నెలకొన్న విషయాన్ని గత 3-4 నెలలుగా అనేక ఛానళ్ళలో, టీవీల్లో, సోషల్ మీడియాలో కథలు వడ్డించి వారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులకి ఇంకా లబ్ధం లబ్ధం అని గుండెలు కొట్టిన పరిస్థితి. ఇందులో భాగంగా రాయలసీమ, ఎస్పెషల్లీ అనంతపూర్లో ధర్మవరంలో ధర్మం గెలుస్తుందా, సత్యం గెలుస్తుంది. ధర్మం గెలిస్తే ఏ రకంగా ఉంటుంది, సత్యం గెలిస్తే ఏ రకంగా ఉంటుంది? ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి జరిగిన యుద్ధంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు అనేక ఒడిదుడుకులు, ఆటుపోట్లు పెట్టుకున్నారు. ఆయన మీద వ్యక్తిగతంగా దాడి కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక పక్కన చెప్పాలంటే ఏజెంట్ని భయభ్రాంతులు చేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి సభ్యులపైన దూషణలు కాకుండా ప్రత్యక్ష పరోక్ష దాడులు, బైండోవర్ కేసులు పెట్టారు. సో ఎక్కడో హైదరాబాద్ లో విన్నాను గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని, ఆ కార్యక్రమాన్ని కాఫీ కొట్టి గురించి చూసి నక్కవాత పెట్టుకున్నట్టు గుడ్ మార్నింగ్ ధర్మవరం పెట్టాడు కేతిరెడ్డి. ఆయన పెట్టిన కార్యక్రమం మంచిదే. ఉదయం లేచి ఏమైనా ఆడిపోతున్నాం అంటే నేను బాత్రూమ్ వెళ్తున్నాను సార్ అని, స్కూల్కి వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు మా నాన్నగారు ఏదో పని పెట్టారు, అయితే నేను ఇంటికి పోతా, స్కూల్కి చెప్పిస్తాను, నేను బుక్స్ ఇప్పిస్తా అని కామెడీ షో లాగా స్టార్ట్ చేశాను. అది కొంచెం సీరియస్గా కాలువలు కావాలని, రోడ్లు కావాలని, వీధి లైట్లు లేవని, అలాగే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు అమ్మ ఒడి వంటి అందిందా, అదే విద్యార్థీవన వచ్చిందా, ఇలా మాట్లాడతాం. చాలా మందికి ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పడం, చాలా మందికి ఇల్లు కట్టిస్తానని చెప్పడం, అలాగే పోతూ పోతూ ఉంటే ఎవరైనా బిచ్చగా కనపడితే చేతుండే డబ్బులు తీసి ఇవ్వటం, ఇవన్నీ ఏదో సినిమాలో కొత్త దేవుడు అని సినిమాను, ఒక సినిమాలో వచ్చిన కథానాయకులాగా ప్లే చేసి మొదట్లో కొత్తది వింత పాత తర్వాత అన్నట్టు కొంత వింతగా అనిపించింది. ఏది గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఇటువంటి కార్యక్రమం, ఎమ్మెల్యే నేరుగా ప్రజల్లోకి వస్తాడా, ప్రజలతో మాట్లాడతారా, ప్రజల సమస్య పరిశీలిస్తారంటే కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంది కాబట్టి ధర్మవరంలో కొంచెం కొత్తగా అనిపించింది. మొదట్లో ఆదరించారు. క్రమేణా ఆయన చెప్పడం మొదలు పెట్టింది ఎక్కువైంది, పని తక్కువైంది. ఏం కావాలి ఇస్తాను, రండి మాట్లాడదాం, కూర్చుందాం అని అంటారు, కానీ ఏ పని చెప్పినా కూడా జరగట్లేదు. చివరికి వాలంటీర్లు చెప్పిన పని కూడా చేయలేకపోతే, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉంటుంది. ఈయనేదో 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు చేతుల డబ్బులు పెట్టి మీరు స్కూల్కి వెళ్ళండి, లేదంటే అన్నం తినండి, భోంచేయండి, టిఫిన్ తిన్నారా, నీళ్ళు తాగారా, ఇట్లాంటి మాట్లాడుతూ యోగక్షేమాలు విచారించడానికి బాగుంది. కానీ ధర్మవరంలో అసలు విషయం లెక్కెళ్తే ధర్మవరం ఒక పాలేగాల కోటలాగా మార్చేసి పూర్తిగా ఒక చెరువును ఆక్రమించి రేస్ కోర్సు, ఈయన విల్లా, ఈ డబుల్ డూప్లెక్స్ యొక్క హౌస్ కట్టి ఈయన సొంతంగా విదేశాల నుంచి గుర్రాలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ ఒక రకంగా చెప్ప పాలేగాళ్ళు కోటలాగా సృష్టించి ల్యాండు, శాండు, మైను, బైను పూర్తిగా ధర్మవరంలో అధర్మంగా పారింది. గ్రామానికి 3 బెల్ట్ షాపులు, ఒక బెల్ట్ షాప్ ఖరీదు 2 లక్షల ఉత్తరాలు అని ఆ నెలకు కట్టాల్సింది. ఇట్లాగా రీచ్లు, రీచ్లు అంటే మన ఇసుక భారీ స్థాయిలో కర్ణాటక దగ్గర, ధర్మవరం అంటే అనంతపురం నుంచి మోస్ట్లీ 100 కిలోమీటర్లు బెంగళూరుకు ఉంటాం. సో ఎక్కువ ఇసుకని భారీగా 100 కోట్ల రూపాయలు మట్టిను అలాగే శాండ్ తరలించేసి, సో కర్ణాటక మద్యం ఆంధ్రాకి వచ్చింది.
దానికి ఈయన ఈయన తాపేదారులు ఏజెంట్. ఆంధ్ర మధ్యాన్ని పక్కన పారేసి కర్ణాటక మధ్యాన్ని అమ్మి అధిక రేట్లు భారీగా సంపాదించుకుంది. ఇది కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ గ్రాబింగ్ అనేక అంశాలపైన సెటిల్మెంట్ అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళపైన విజయపడపైన మళ్ళీ మీరు నోరెత్తకూడదని చెప్పి ఎన్ని రకాలుగా దాడి ప్రభావితం చేయాలో చేసి తనకు పాలేగాడ కోటను తన అదుపులో పెట్టుకున్న ప్రయత్నం చేసి. కానీ పిల్లి ఎంత మంచిదైనా రోజు పట్టుకుంటుంటే ఏదో ఒక రోజు ఎగిరి మన టెస్ట్ పారిపోతుంది. అంటే ప్రజలు తిరగబడ్డారు, నీ గుడ్ మార్నింగ్ కాస్త బ్యాడ్ మార్నింగ్ అయింది, నీ యొక్క ధర్మవరం కాస్త అధర్మ పరిపాలన అయిపోయింది, ఇంక నువ్వు అక్కర్లేదు, బాయ్ బాయ్ కేతిరెడ్డి అనే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ప్రజలంతరూ తిరగబట్టడంతో ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ గారిని అభ్యర్థిగా పెట్టడం కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దాంతో కొంచెం భయభ్రాంతులు గురయ్యాడు, గాంభీర్యాన్ని ప్రదర్శించి గొడవలకి అవసరమైతే దేనికైనా తెగబడడానికి డబ్బులు పంచడానికి మధ్య నేరలే పంచడానికి ప్రయత్నం చేశాడు. ఎట్లా కొట్లా గెలవాలని ప్రయత్నం చేస్తే జనం తరుముకున్నారు, కేతిరెడ్డి నువ్వు అక్కర్లేదు, నువ్వు కేతిరెడ్డి నువ్వు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు, నీ గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ ధర్మవరంగా మాకు కావాల్సింది, కడుపు నిండా భోజనం, ఉండటానికి ఇల్లు, మా పిల్లల చదువు, మాకు ఉద్యోగాలు, బెంగళూరులో పోయి ఉద్యోగాలు చేస్తున్న మా పిల్లల భవిష్యత్తు ఆంధ్రాకి రావాలి, ఇవ్వాలంటే పరిశ్రమలు స్థాపించాలి, అక్కడ మా ఉద్యోగాలు చేస్తే మా కళ్ళ ముందు మా పిల్లలు ఉంటారంటే వాళ్ళు ఆ సందర్శనలు తిరగబడి కుట్టించారు. దాంతో జనం ఇంకా రగిలిపోయారు. చివరికి కేతిరెడ్డి తన ఎత్తున తానే భస్మాసురాస్తం పెట్టుకున్నట్టు తన గూయిని తానే దూక్కున్నాడు. చివరికి ఓడిపోతామనే భయం ప్రాంతం గురయ్యి ఇప్పుడు తట్టాపుట్ట సర్దేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఆయన ప్రాపర్టీస్ అనేది లిక్విడ్గా మార్చుకున్నాడు, పక్కనే ఉన్న బెంగళూరుకి మారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఉనికిలో ఉన్న వాళ్ళ అభ్యర్థులకి అందరికి ఆ సిమ్టమ్స్ చెప్పేశాడు. సో ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయాడు. ఓటమి అభ్యర్థి సత్యకుమార్ గెలిచే అవకాశాలు ఎక్కువనాయని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ రిపోర్ట్ కూడా అంది. ఈ మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన కూడా ఫోన్ చేసి పర్టికులర్గా అయ్యా కేతిరెడ్డి నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకో, నీ మీద ఆఫ్టర్ ఫోర్త్ తర్వాత మేము కూడా కాపాడలేమనే విధంగా చెప్పడంతో ఆయన ఈరోజు పూర్తి స్థాయిలో నైషీర్యంలోకి వెళ్ళిపోయి ఒకటి తెగబడి కొట్లాడి గొడవ చేసుకున్న అనంతపురు తన ధర్మం నిలబడాలి, లేదంటే కాళ్ళకు బుద్ధి చెప్పాలి, అంటే పరిగెట్టాలి. ఇటువంటి ఆప్షన్లు మిగిలిపోయి సత్యకుమార్ గారి యొక్క ప్రదర్శన, బీజేపీ యొక్క ప్రణాళిక, అక్కడ జరిగిన మీటింగులు, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోత్బలంతో కింది స్థాయిలో వర్కౌట్, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా జరగడంతో కేతిరెడ్డికి భయం గుర్తుంది. దాంతో ఈరోజు కేతిరెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, పూర్తిగా ఓటమి అంచుల్లో ఉన్నాడు. సో ఆయన నాకు తెలిసి 99 కాదు 100% ధర్మవరాన్ని వెళ్ళి వదిలేసి వేరే ప్రాంతానికి వలసపోయే పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో సహా పథకం వేసుకున్నాడు. సో నాకు తెలిసి 1-2 డేస్ లో ఆయన ధర్మవరాన్ని ఖాళీ చేసే పరిస్థితి పెడుతుంది. కాకపోతే బ్యాకపోతే గాంభీర్ లాగా ఫోర్త్ ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి కొంత మంచిర్యలతో అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికే ఆయన ఇష్టపడి కట్టుకున్న ఆ ఒక చెరువును ఆక్రమించి ఇట్లా వెళ్ళాను, అలాగే పెద్ద ఎత్తున కాంపౌండ్ ఉన్నది పెద్ద హౌస్ ను కూడా చివరికి అమ్ముతున్నాడనే సమాచారం వచ్చింది. ఎందుకంటే లిక్విడ్ చేసేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ భూమి కూడా గ్రావింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులకు వేస్తారు. ప్రభుత్వం అండవర్ చేసుకుంటుంది భయం పుట్టుకొని అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. సో తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఆస్తిపాస్తులు లిక్విడ్ చేసుకుని పూర్తి స్థాయిలో చెక్ బంద్ చేసుకుని పాలయానికి రెడీగా ఉన్నాడు. ధర్మవరం ప్రజలు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రోగ్రామ్ కి బాగా దగ్గరే ఉన్నారా, లేకపోతే ధర్మ వైపు వాళ్ళు చూడాలనుకుంటున్నారు, సత్యం వైపు చూడాలనుకుంటున్నారా, చూద్దామండి. సో కొద్ది రోజులే టైం ఉంది కాబట్టి రిజల్ట్స్ కి అసలు ఏంటనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.